2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక టీడీపీ పని అయిపోయిందని, ఇక కోలుకోవడం కష్టమేనని అందరూ అనుకుంటున్నారు. ఆ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీకి చంద్రబాబు చరమగీతం పాడాడు. ఇక టీడీపీని బ్రతికించుకోవాలంటే ఒక్క ఎన్టీఆర్ మనవడు నేటి జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే అవుతుందని చాలామంది అంటున్న మాట. అయితే ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తిరిగి ఇప్పట్లో టీడీపీ వైపు వస్తాడా అంటే కష్టమనే చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ గతంలో అంటే నారా నందమూరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు 2009లో టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా పనిచేశాడు. ప్రజలకు ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని కాపాడగలడు అన్న నమ్మకం కలిగించిన సమయం అది. ఎన్టీఆర్ చేసిన ప్రచారం, మాట్లాడే విధానం చూసిన రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యపోయారు. సుడిగాలి ప్రచారం చేసిన ఎన్టీఆర్ చాలా చోట్ల టీడీపీని బ్రతికించుకున్నాడు. కానీ అది అప్పటి మాట. ఎన్టీఆర్ను వాడుకొని చంద్రబాబు బాలకృష్ణలు తర్వాత పక్కన పెట్టారనేది వాస్తవమనే చెప్పుకోవాలి. అది అక్షర సత్యం. ఎన్టీఆర్ని నారా నందమూరి కుటుంబం వాడుకొని వదిలేశారనే ఫీలింగ్లో తారక్ అభిమానులు కూడా ఉన్నారు. అందుకే రాజకీయాలకు పూర్తిగా దూరమైన ఎన్టీఆర్ సినిమాలకే అంకితమయ్యాడు. తన పని తాను చేసుకుంటూ పోయిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణతో కలిశాడు. కానీ టీడీపీ ప్రచారానికి మాత్రం రాలేదు. ఇప్పుడు టీడీపీ ఓడిపోయింది. బాబు ఇక పార్టీని నడిపించలేడు. టీడీపీ బ్రతకాలి అంటే ఎన్టీఆర్ రావాల్సిందేనని అతని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు, విషయాలన్నీ లోతుగా ఆలోచించిన వాళ్ళెవరూ కూడా తారక్ను రాజకీయాల్లోకి రాకూడదు అనుకుంటున్నారు. తాత కోసం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ఆ తారక రాముడి మనవుడిగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్కి పట్టిన గతే పడుతుందని మరో వాదన కూడా ఉంది. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎన్టీఆర్కి ఎప్పటికీ రాదు. ఎందుకంటే పట్టుమని 25 ఏళ్ళు కూడా వయసు లేని టైంలో ఎన్టీఆర్ రాజకీయాలను దున్నేశాడు. తన వాక్ చాతుర్యంతో అందరినీ మెప్పించాడు. పైగా అన్నిటికంటే ముఖ్యమైనది, పవన్ కళ్యాణ్లా ఎన్టీఆర్ ఆవేశపరుడు కాదు, ఆలోచనాపరుడు. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఇదే అతన్ని సక్సెస్ఫుల్ పొలిటీషియన్ని చేస్తుంది. ఈ నమ్మకంతోనే టీడీపీని బ్రతికించడానికి ఎన్టీఆర్ వస్తాడనే ఆశతో నందమూరి అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఎంత టైం తీసుకుంటాడో వేచి చూడాలి. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇంతవరకు ఓటమి అంటే ఏంటో తెలియని పరిటాల కుటుంబం మొట్టమొదటిసారి ఓడిపోయింది. పరిటాల శ్రీరామ్ తన ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా పరిటాల కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే పరిటాల శ్రీరామ్ స్వతహాగా బాగా చదువుకున్న వ్యక్తి కావడంతో ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణం. దేశ రాజకీయాలను శాసించిన నాయకులకే ఓటమి తప్పలేదు. వారితో పోల్చుకుంటే ఈ ఓటమి పెద్ద లెక్కలోనిది కాదు అంటూ ఓటమి బాధలో ఉన్న తన తల్లి పరిటాల సునీతను ఓదార్చుతున్నాడు. అయితే ఈ సందర్భంలో పరిటాల శ్రీరామ్ ఎవ్వరు ఊహించలేని కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమలో పరిటాల రవికి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరిటాల రవి జీవించి ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం కొన్ని వేల జంటలకు పెళ్లిళ్ళు కూడా జరిపేవారు. ఎప్పుడూ పేద ప్రజల కోసం పాటుపడటం కారణంగానే పరిటాల రవిపై మాస్ నాయకుడిగా మంచి ముద్ర పడింది. అందుకే ఆయన మరణించి చాలా కాలమైనా ప్రజలు ఇంకా ఆయనను మర్చిపోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆశయాలకు వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ తన స్వగ్రామమైన వెంకటాపురంలో తన తండ్రి పరిటాల రవి, నందమూరి హరికృష్ణల విగ్రహాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ఇప్పటికే వాటికి సంబంధించిన పనులను మొదలుపెట్టేశాడు. పరిటాల రవి రాష్ట్రంలో అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి గల ప్రధాన కారణం నందమూరి హరికృష్ణ అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ జీవించి ఉన్నంత కాలంలో ప్రాణమిత్రులుగా మెలిగారు. హరికృష్ణ అంటే పరిటాల రవికి ప్రాణమిచ్చేంత అభిమానం. హరికృష్ణ కూడా ఎప్పుడు తన స్వలాభం చూసుకోకుండా పేద ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవాడు. ఆ కారణం చేతనే వీరిద్దరి మధ్య స్నేహం అంత బలంగా ఏర్పడింది. ఈ కారణం వలన దివంగతులైన పరిటాల రవి నందమూరి హరికృష్ణల భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని పరిటాల శ్రీరామ్ నిర్ణయించుకున్నాడు. కాగా ఈ విషయాన్ని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ను కలిసి చెప్పగా, విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారాన్ని మొత్తం ఓ పేపర్లో క్లుప్తంగా రాసి ఎన్టీఆర్కి ఇవ్వగా అది చూసిన ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకుంటూ పరిటాల శ్రీరామును గట్టిగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు, ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరిపిద్దామని ఎన్టీఆర్ పరిటాల శ్రీరామ్తో అన్నాడు. కాగా ఎన్టీఆర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కొడాలి నాని తనకు దైవంతో సమానమైన నందమూరి హరికృష్ణ భారీ
విగ్రహాన్ని రాయలసీమలో ఏర్పాటు చేస్తున్న పరిటాల శ్రీరామ్ను అభినందిస్తూ, ఈ విషయంలో నీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మనస్ఫూర్తిగా అందిస్తానంటూ, ఆయా ఏర్పాట్ల గురించి ఇప్పటికే రంగంలోకి కొడాలి నాని దిగడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. We'll be right back.